తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం తమ డిమాండ్ల సాధన కోసం చెలో కలెక్టరేట్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి గౌడ కులస్తులు జిల్లా కలెక్టరేట్కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గౌడ సంఘం నాయకుడు రవీంద్రగౌడ మాట్లాడుతూ, తెలంగాణ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట తమ డిమాండ్ల పరిష్కారం కోసం మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గీత కార్మికులకు 100,000 రూపాయల రుణాలు ఇవ్వడంతో పాటు గీతన్న బంధు పథకం, ప్రతి గీత కార్మికుడికి ద్విచక్ర వాహనం, ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి, కమ్యూనిటీ హాల్కు స్థలంతో పాటు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 మంది గౌడ కులస్తులు జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు వెళ్లడం జరుగుతుందని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వం గీతాకారులకు ద్విచక్ర వాహనాలను వెంటనే ప్రభుత్వం గీతా కార్మికులకు ద్విచక్ర వాహనాలు వెంటనే ప్రభుత్వం గీతా కార్మికులకు 100,000 రూపాయల రుణాలు వెంటనే ప్రభుత్వం గీతా కార్మికులకు 100,000 రూపాయల రుణాలు వెంటనే కల్లు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గీతా కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో గీతా కార్మికుల సమస్యల పట్ల ఇవాళ మహాధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సమస్యల పట్ల కలెక్టర్ గారికి వినత పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది. ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది గీతా కార్మికులకు అందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, అదేవిధంగా ఎక్స్ప్రెస్ 10 లక్షలు వేస్తామన్నది, అదేవిధంగా కమిటీ వాళ్ళకు భూములు, కమిటీ వాళ్ళకు నిధులు, అదేవిధంగా 100,000 రూపాయల రుణాలు ఇస్తామని చెప్పింది. గీతా బంధు ప్రకటిస్తామన్నది. ఎలక్షన్ ఒక 2 నెలలు మాత్రమే ఇంకా గడువు ఉన్నది. ఇప్పటికి కూడా గీతా కార్మికులకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. ఇటు విషయంలో రాష్ట్ర అధిష్టానం ఎంవీ రమణ గారు, తెలంగాణ కార్మిక గీతా కార్మిక సంఘం అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట చలో కలెక్టరేట్ బయలుదేరుతాను. ఇటు విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి గీతా కార్మికులకు న్యాయం చేయాలి. లేకపోతే వచ్చే ఎన్నికలలో గీతా కార్మికులు సరైన రీతిలో బుద్ధి చెప్తారని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు.